హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దద్దోజనం గుళ్ళలో నైవేద్యంగా పెట్టే దద్దోజనాన్ని ఈరోజు నేను మీకు ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా ఒక కుక్కర్లో అరగిన సేపు నానబెట్టుకున్న ఒక కప్పు బియ్యం వేసి ఇప్పుడు ఇందులో మూడు కప్పులు నీళ్ళు పోసి మూత పెట్టుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి చూడండి అన్నం ఇలా ఉడికాక దీన్ని ఒక గరిట్తో మెత్తగా స్మాష్ చేసుకోండి అన్నం కాస్త చల్లారేక ఇప్పుడు ఇందులో రెండు కప్పులు కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు కమ్మటి పెరుగు వేసి మొత్తం కలిసేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసి వీటిని కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని ఈ తాలింపును రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇవంతా మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకోండి అంతే అండి ప్రసాదం దద్దోజనం రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్